హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు యాక్షు వ్లాగ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదండి, తనైతే మా చెల్లెలు. నాకైతే మా చెల్లెలు నాకు పెద్ద సర్ప్రైజే ఇచ్చిందండి. సడన్గా మా ఇంటికి వచ్చారనమాట మా పిన్ని వాళ్ళు, మా చెల్లెళ్ళు అంతా. ఇదంతా మా చెల్లెలు ప్లానింగ్ అంట, నాకు చెప్పకుండా రావడము. నిజంగా చాలా చాలా హ్యాపీ అనమాట. నేనైతే మా పిన్ని వాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు అందరూ, మా నాన్న అందరూ వచ్చారనమాట. సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అది కూడా పండక్కి రావడం ఇంకా హ్యాపీ, ఎందుకంటే వీళ్ళు నాకు ఫుల్ సర్ప్రైజ్ ఇవ్వడము నిజంగా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు వచ్చి సండే నైట్ వచ్చారు మా చెల్లెలు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత మండే మార్నింగ్ అంతా పని ఉండిందనమాట. ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇలా పని చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ట్యూస్డే వెన్స్డే ఫెస్టివల్ కదా అని చెప్పేసి గంగమ్మ జాతర, అమ్మవారికి ట్యూస్డే అనే మనకి ఎక్కువ పని. ట్యూస్డే రోజే ఇంకా అంబిలి కుంభం సోరు అని చెప్తారు, కుంభము వేయాలన్నమాట. ఎందుకంటే ముందు రోజు నేను పొంగల్ పెట్టుకొని వచ్చేసాను కాబట్టి మనకు ఒక పార్ట్ వన్ అనేది అయిపోతుంది. తర్వాత ఇంకా పార్ట్ టూ వచ్చేసి అంబిలి పోయడము, కుంభం వేయడం అనమాట. అందువల్ల ఇంకా కుంభం వేయడానికి మనకి వచ్చే అంబిలి పోయడానికి ఏమేమి కావాలి అంటే, మెయిన్ అమ్మవారికి నచ్చేది వేపాకు. వేపాకుతో ఇలా ఒక మాలలాగా మొత్తం ఇల్లంతా అలంకరించేసామన్నమాట. మా చెల్లెలు మొత్తం చేస్తుంది, ఎందుకంటే మామూలుగా మెయిన్గా ఏమనుకుంటా ఉన్నాను, మా చెల్లెలు ఒకవేళ ఎప్పుడన్నా వచ్చిందంటే తన చేత్తో చేయించాలి నేను అనుకున్నాను. నాకు అదొక ఆశ, కానీ ఇలా సడన్గా వస్తుంది తన చేతులతో అంతా చేస్తుంది అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నిజంగా ఆ అమ్మవారు కర్ణించారు, అంతా తన చేతులు గుండా చేస్తూ ఉందన్నమాట. ఇలా వేపాకులతో మాలైతే చేసేసింది. ఇంకా తను అక్కడ చేస్తూ ఉంటే మా పిన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ చపాతీ చేస్తున్నారు, ఎందుకంటే పిల్లలకి ఇంకా అందరికీ లేట్ అవుతుంది. వాళ్ళంతా పడుకున్న తర్వాత నాన్న వాళ్ళు, చిన్నాన్న అందరు ఉన్నారు కదా, వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనము గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారికి అంబిలి చేయాలి. ఎందుకంటే నైట్లోనే చేయాలి అంబిలి, ఎందుకంటే మనకి అమ్మవారికి చల్లగా పోయాలన్నమాట. ఏదైనా కూడా అప్పుడప్పుడు చేసి వేడివేడిగా తీసుకెళ్ళి అంబిలి పోయకూడదు. అందువల్ల ముందు రోజు నైటే మనం సంగట్లాగా చేసుకునేసి అక్కడే పెట్టుకునేస్తే ఆ తర్వాత నెక్స్ట్ రోజు కొంచెం పెరుగు, ఎర్రగడ్డలు, వేపాకు అంతా వేసి అంబిలికి మనము తయారు చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. అందువల్ల ఇంకా ఇక్కడ మా చెల్లెలు అయితే అంబిలి తయారు చేస్తూ ఉంది అమ్మవారి కోసము. అంబిలి చేయడం కూడా ఎలాగంటే, మార్నింగే మనము ఇల్లంతా క్లీన్ చేసుకొని రాగి పిండి ఉంటుంది కదా, అది కొంచెం నీళ్ళలో వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే అది కొంచెం పులిపెక్కాలన్నమాట. అది పులిపెక్కిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్లో మనము అన్నం లాగానే పెట్టేసి మనం ఎలా సంగటి ఎలా చేసుకుంటామో అలాగే సంగటిలాగా ఈ మార్నింగ్ కలిపి పెట్టాం కదా, ఆ పిండి వేసి అన్నంలోకి సంగటిలాగా చేసి పెట్టేయాలన్నమాట. ఇంకా ఇలాగా మా చెల్లెలు అయితే ఇక్కడ చేస్తూ ఉంది. మా పిన్ని ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మార్నింగ్ లేవగానే తలస్నానం చేసేసి నైటే అంబిలి చేసుకునేదానికి అంతా రెడీ చేసి పెట్టాం కదా, ఇంకా అదంతా తీసుకొని వచ్చి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పెరుగు అంత కలిపి అంబిలి చేసేసి ఇంకా అలా దీపం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా అంబిలి అంతా కలుపుకునేసి, అంటే పెరుగు, అదే చెప్పాను కదండి, పెరుగు వేపాకు అంతా వేసేసి అమ్మవారికి ఎర్రగడ్డలు అన్నీ వేసి అంబిలిలాగా బాగా కలిపేసి తర్వాత కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకునేసి మనము అంబిలి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు కర్పూరం హారతి చేసి మనము ఇంట్లో నుంచి అంబిలి ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా నేను ఇక్కడైతే కర్పూరం హారతి కూడా ఇచ్చేసాను, అందరికీ చెప్తున్నాను ఇంకా వెళ్ళేసి వస్తాను అమ్మవారికి అంబిలి పోసేసి వస్తాను అని చెప్పేసి. దీపం మళ్ళలే తీసిన చిన్నగా కార్తన్నది చిన్నగా.
అట్నే పద వద్దు వద్దులే వద్దులే పిన్ని వద్దులే దా నేను ఎత్తుకుంటారా నేను దా పిన్ని ఆ సైడ్ ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మార్నింగే చూస్తున్నారు కదండి అందరూ అంబిలి పోసేసి వెళ్ళేవాళ్ళు ఇంకా రోడ్లు కూడా అంత క్రౌడ్ లేదనమాట కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం క్రౌడ్ అనిపించింది ఫుల్ మార్నింగే కదా ఇంకా వస్తూ ఉండినారు అంబిలి పోయడానికి మేమైతే 7:30 కల్లా వెళ్ళామన్నమాట అంబిలి వేసేదానికి మార్నింగ్లోనే మనకి అంత క్రౌడ్ అనేది అనిపించదు ఇంకా పోను ఎక్కువగా అనిపిస్తుంది మళ్ళీ మనము అంబిలు వేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ కుంభం సోరుకి అమ్మవారికి అంతా ప్రిపేర్ చేయాలన్నమాట సో దానివల్ల మేము మార్నింగ్ లేస్తూనే ఇంకా వెళ్ళిపోయాము చిన్నోడైతే అసలు చాలా ఏడుస్తున్నాడు వాళ్ళంతా ఇంకా మా పిన్ని వాళ్ళు వీళ్ళంతా ఒక మేబీ ఒక 6 మంత్స్ అవుతుంది అనుకుంటాను నేను మా ఊరికి వెళ్లకుండా కూడా సో దానివల్ల వాడికి కొంచెం అప్పుడు చిన్నపిల్లడిగా వెళ్ళినప్పుడు వేరు ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కదా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లకుండా ఏడుస్తూ నిన్నాడు వాడితో కొంచెం ఇబ్బంది అయింది కానీ తర్వాత ఇంకా ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మా వాళ్ళంతా నా చుట్టూ ఉన్నారు కదా మా చెల్లెలు మా పిన్ని వాళ్ళు ఎలా వచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు అందరూ ఇలా ఇంకా ఇక్కడ చూడండి గుడి దగ్గరికి వచ్చేస్తూనే ఎంత క్రౌడ్ ఉందో అసలు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అంబిలి మొత్తమే ఇక్కడ ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రలకి నిండిపోయింది అసలు మేము మార్నింగ్ ఒక 7:30 అలా బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి కూడా ఒక 8:30 అలా ఉంటుంది ఆ టైంకే ఎంత అంబిలి మొత్తమే ఉన్న పాత్రలు మొత్తము ఫుల్ అయిపోయి కింద పడిపోతూ ఉంది కింద వస్తూ ఎంత ఫుల్ అయిందంటే కాళ్ళ పైకే వస్తూ ఉందన్నమాట మేమైతే చీరలు మొత్తం పైకి పెట్టుకునేసాము ఇంక ఇక్కడ మేమైతే ప్రసాదాలంతా అదే అంబిలి అంతా తాగుతూ ఉన్నామన్నమాట అమ్మవారి ప్రసాదం కదా కొంచెం తాగాలి అని చెప్పేసి తాగుతూ ఉన్నాం అంబిలి ఇలా అసలు నిజంగా ఎప్పుడు ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా ఇలా అమ్మవారికి అంబిలి మొత్తమే కొంచెంలో అంటే కొంచెం టయానికి
ఫుల్ అయిపోతుందంట, మొత్తం ఇలా కింద పడిపోతుంది. నేను ముందుసారి వచ్చినప్పుడు అంత గమనించలేదు, కానీ ఇప్పుడైతే నిజంగా ఫుల్ అయిపోయింది. కాళ్ళు అయితే అడుగు పెట్టడానికి కూడా లేదండి, మొత్తం కిందంతా పడిపోయింది. కాళ్ళ పైకి వస్తూ ఉందన్నమాట, అంతా పైన ఉంది అంబిలి. అసలు కాలు పెట్టేదానికి కావడం లేదు. పిల్లోడిని ఎత్తుకొని ఒక్కొక్కరిని ఒకరుగా పట్టుకునేసి నిదానంగా వెళ్ళామన్నమాట. ఎందుకంటే అది రాగి సంగటితో చేసేది కదండి, బాగా కాళ్ళంతా జారుతూ ఉందన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా మేమైతే అలా ఒకరినొకరిని పట్టుకొని అలా వెళ్ళి అంబిలి అయితే వేసేసి వచ్చేసామన్నమాట. అంబిలి పోసిన తర్వాత ఇంకా మళ్ళీ వెంట వెంటనే ఇంకా కుంభం సోరు వేయాలి కదా, అందుకోసం అనేసి మేము తొందరగా బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడైతే చిన్నోడు మార్నింగే లేచాడు కాబట్టి నిద్రపోయేశాడు. వాడు నిద్రపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మాకు మేలు అన్నమాట. ఇంక ఇలా మేమైతే అమ్మవారికి ఇక్కడ కర్పూరం అంతా వెలిగించుంటారు కదా, ఇంకా అక్కడ ముక్కునేసి ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాము. ఇంకా చిన్నోడు నిద్రపోయి లేచేశాడు. ఇంకా వాడు నా మొహం చూస్తూనే ఇంకా నా దగ్గరికి వచ్చేసాడు అన్నమాట. ఇక్కడ ఇంకా అంబిలి అంతా పోసుకొని కొద్దిగా అంబిలి ఇంటికి అయితే తీసుకెళ్ళాము. ఇది అమ్మవారికి నడివీధిలో పెడతారనమాట అమ్మవారిని విగ్రహము. ఈ అమ్మవారి విగ్రహం పెట్టినాక ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చి కుంభం వేయాలి కదా, కుంభం కోసం అమ్మవారికి ఇష్టమైన మునగాకు తాలింపు కంపల్సరీ చేయాలన్నమాట. అందుకోసం అనేసి ఇంకా మునగాకు కోసం ఇక్కడికి వచ్చాము. మునగాకు తీసుకునేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ బియ్యం పిండితో అదేదో బెల్లము పాకు పట్టుకొని బియ్యం పిండి దీపంలాగా చేయాలి అని చెప్పేసి చెప్పారు ఇక్కడున్న అక్క. ఇంకా దానికోసం కూడా ఇంకా మేము అన్నీ తీసుకునేసి ప్రిపేర్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ కుంభం సోరికి ఏమేమి వేసాననేసి వీడియో అయితే తీయలేదు, బట్ కుంభంకి వచ్చేసి అన్నం చేసేసి అమ్మవారికి తర్వాత అదే కరువాడు అని చెప్పి చెప్తారు, కరువాడు పుల్ చారు తర్వాత ఇంకా మునగాకు తీసుకున్నాం కదా, మునగాకు తాలింపు చేసామన్నమాట. కరువాడు అంటే ఎండు చేపల కూర, అమ్మవారికి ఇష్టమైందన్నమాట. ఇంకా కుంభం వేసేసి వచ్చి ఇంక ఇలా దీపం పట్టుకొని ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంక ఇలా అమ్మవారికి అయితే మనం అంబిలి కుంభం అయితే వేసేసామన్నమాట. ఇంకా అమ్మవారికి మనం చేసేది ఇంట్లో నుంచి ఇంతటితో అయిపోయినట్లు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి అమ్మవారి ఊరేగింపు. ఈరోజైతే ఇంకా ఇది మనకి లాస్ట్ అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఫ్యామిలీ అంతా కలిసి నాన్న చెల్లెళ్ళు అందరం కలిసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొంచెము అంటే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉండింది, సో దానివల్ల దర్శనానికైతే వెళ్ళిపోయామన్నమాట వెంటనే.
అసలు మేము వచ్చిన టైము ఆఫ్టర్నూన్ ఒక 3 o'clock ఏమో అవుతుంది. అప్పటికి కూడా ఇంకా అమ్మవారికి అంబిలు పోసేవాళ్ళు లేదంటే కుంభం వేసేవాళ్ళు, ఇలా కుంభం వేసేవాళ్ళు అంటే నైట్ వరకు కుంభం వేస్తారంట అమ్మవారికి. కానీ అంబిలి పోయడం అంటే మార్నింగే అయిపోతుంది. మార్నింగ్ చూశారు కదండి మీరు అసలు ఎలా ఉన్నిందో కుంభం, మొత్తం అంబిలి మొత్తమే నిండిపోయి ఉన్నిందనమాట. కానీ ఇంకా అంబిలి అంతా ఎత్తేసి తర్వాత కుంభం వేయడానికి అలా పాత్రలు అయితే పెట్టేశారు. ఇప్పుడు ఇలా కుంభము అంబిలి కూడా వేసేవాళ్ళు కూడా ఇప్పటిదాకా కూడా వస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడైతే అమ్మవారికి పిండి దీపం పెట్టి ఉంటారు కదా, అది తీసుకెళ్లే వాళ్ళు మనలాగా ఇంటికి తీసుకెళ్ళి దీపం పెట్టుకుంటే మంచిది అని చెప్పి ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ చెప్పాను కదా శూలం త్రిశూలం దగ్గర వచ్చి పెట్టేసి కర్పూరం వెలిగించేసి ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడైతే అమ్మవారి దర్శనానికైతే వెళ్తూ ఉన్నాము, అమ్మవారిని చూసేయండి. చూశారు కదండి అమ్మవారిని. ఈ చిత్తూరులో జాతర అయితే ఇలా చేస్తారన్నమాట. ఇలాగే మీ ఊర్లో జాతరలు జరుపుకునే వాళ్ళు ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.